అధికార పార్టీలో ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా లేకపోయినా మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు అనేది గతంలోనే పలు సందర్భాల్లో బయటపడిన అంశం అయితే తాజాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు కనీసం నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏంటి ప్రజలకు సంబంధించిన అవసరాలకు సంబంధించి సంక్షేమ పథకాల అవసర అమలుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కనీసం తెలుసుకోకుండా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అనేది ఒక జాబితా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందంటే ఇప్పటికే పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు మంత్రులు ఆల్రెడీ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళ పనితీరు మార్చుకోవాలి మెరుగుపరచుకోవాలి అనే సూచనలు సలహాలు అయితే ఇస్తున్నారట అయితే తాజాగా అయినా సరే మారిన కొంతమంది ఎమ్మెల్యేల జాబితా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉందంట దాదాపు ఒక మొత్తం పది మంది ఎమ్మెల్యేల లిస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసి తన ముందుంచుకున్నారు అనేది ఈమె ఈ నేపథ్యంలోనే ఈ పది మంది కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఎమ్మెల్యే చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఇక్కడ ప్రధానంగా తెరమీదకొస్తున్న అంశం ఎందుకంటే ఒక పక్క ప్రజల కోసం లేదంటే సంక్షేమ పథకాలు అందించడం కోసం పదమూడు జిల్లాల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతూ ఉంటే మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సొంత పార్టీలో ఉండి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఇళ్ళకే పరిమితం అవడం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారంటే వాళ్ళ మీద త్వరలోనే చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు అనేది ఎందుకంటే కొంత ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే హైదరాబాదు చెన్నై బెంగళూరులో నెలల తరబడి ఉండిపోతున్నారంటే అక్కడ వాళ్ళకున్న వ్యాపార లావాదేవీలకు సంబంధించి తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో వీళ్ళు వ్యాపారుల లావాదేవీలు పెట్టుకోవడం బెంగళూరులో కూడా కొంతమంది రాజకీయ నాయకులతో పలు కాంట్రాక్టులు కానివ్వండి ఇతర ఇతర అంశాల మీద వాళ్ళు అక్కడే ఉండిపోవడం అంటే వ్యాపారాల మీదే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే పెద్దగా ఉండట్లేదు అనేది అటువంటి జాబితాలో ఒక పది మంది పేర్లైతే లిస్ట్అవుట్ చేశారంట కొంతమంది ఈ మధ్య కాలంలో కాస్తంత అనుమానాస్పదంగా ఉండడంతో చాలా వరకు జాగ్రత్త పడ్డారంట జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం వచ్చిందేమో అని చెప్పి చాలామంది జాగ్రత్త పడ్డారంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపడాలని చూస్తుంది ఇటువంటి టైంలో స్థానికంగా ఎమ్మెల్యే లేకుండా పక్క రాష్ట్రాల్లో ఉండడం ఏంటి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అవుతున్న అంశు దీని మీద త్వరలోనే ఆ జాబితాలో ఉన్న పది మందిని పిలిచి వార్నింగ్ ఇచ్చే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది మరి ఆ పది మంది ఎవరు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అయినా వాళ్ళ పనితీరులో మార్పు అన వస్తుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి